అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఇంతకుముందు మనం కుమారి ఆంటీ షాప్ దగ్గర అసలు క్రౌడ్ ఎలా ఉంది, కస్టమర్స్ ఎట్లా వస్తున్నారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మొత్తం కూడా ఇంటర్వ్యూ చేసాం. అండ్ ఇంకా కిచెన్ ఎట్లా ఉంటుంది, హౌస్ దగ్గర ఎట్లా ప్రిపరేషన్ జరుగుతుంది, ఇవన్నీ కూడా చేసాం. బట్ తర్వాత ఇక్కడ కస్టమర్స్ ఎక్కువగా రావడం, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం, దానివల్ల షాప్ క్లోజ్ చేయడం, తర్వాత రేవంత్ రెడ్డి గారు దాని మీద స్పందించి తన బిజినెస్ అక్కడే చేసుకోవాలని, సో ఆయన మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం, సో మళ్ళీ తను రీఓపెన్ చేసుకోవడం, అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇక్కడ ఈ క్రౌడ్ ఇట్లానే వస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఇంకా ఆంటీ రాలేదు, ఆంటీ కోసం వెయిట్ చేస్తూ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడొచ్చు ఆ షాప్ దగ్గర. సో కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సో అంతా కూడా ఒక సైడ్కి వచ్చి ఒక సైడ్ నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు ఆంటీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. బట్ ఆంటీ ఫుడ్ షాప్ ఓకే, ఫుడ్ సెంటర్ దగ్గర ఇంత క్రౌడ్ ఉన్నారు, సో ఎదురు చూస్తున్నారు, ఫ్యాన్స్ కూడా వచ్చారు. బట్ పక్కనున్న షాపుల పరిస్థితి ఏంటి, అక్కడ బిజినెస్ ఎలా ఉంది, అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇంతకుముందు వాళ్ళు నిజంగా వీళ్ళ వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారా, ఒకసారి పక్క షాపుల్లో బిజినెస్ జరుగుతుందా, మొత్తం బిజినెస్ అంతా ఇక్కడే జరుగుతుందా, ఏం జరుగుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో బేసిక్గా ఇక్కడ చూసుకుంటే మొత్తం కుమారి ఆంటీ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తన ఫుడ్ అయితే వచ్చింది, సో ఆంటీ ఇంకా కనిపించట్లేదు, సో అందరూ కూడా అక్కడే ఉన్నారు క్రౌడ్. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. బట్ పక్కనున్న షాప్ వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుందా ఒకసారి అడిగి తెలుసుకుందాం. భయ్య, మీ పేరు? విధాన్. ఓకే, ఎప్పటి నుంచి ఇక్కడ షాప్ రన్ చేస్తారు? నాకైతే చాలా పాత 2007 నుంచి ఉంది. ఓకే, సో కుమారి ఆంటీ షాప్ ఎప్పటి నుంచి, మీరు ఉన్నప్పటి నుంచి ఉందా? నన్ను ఉన్నప్పుడు లేదు. నా తర్వాత వచ్చింది. ఇంత క్రౌడ్ ఎప్పటి నుంచి ఇక్కడ వస్తున్నారు? ఎక్కువ అవుతుంది. ఈ క్రౌడ్ రావడం వల్ల మీకు ఏమైనా బిజినెస్ ఎక్కువ అయిందా, లేదంటే ఏదైనా ప్రాబ్లంగా ఉందా? బిజినెస్ ఇంకా ఎందుకు డౌన్ అయింది? ఏమో ఖాళీ అన్నం గిరా ఉన్నాయి, ఇంకా మా అన్న పబ్లిక్ లేదు. అంటే మీ బిజినెస్ మీకు ఉండాలి కదా, డౌన్ అవడానికి వాళ్ళ రీజన్ ఏమైనా ఉందా? ఖాళీ రైస్ గిరాక ఉంది, మన సమోసా ఏం పోదు వాటిలో. సో తర్వాత ఇక్కడ షాప్ కూడా అంతకుముందు తీయించేశారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని, మరి అటువంటి భయం మీకు కూడా ఉందా, మీరు ఏమైనా కంప్లైంట్ చేశారు ఇంతకుముందు? కంప్లైంట్ ఏం చేయలేదు. అటువంటి భయం మీకు కూడా ఉంది, తీసేస్తాడో మాది భయం ఉంటుంది ఇక్కడ. అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక 13 షాపులకి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది, కోర్టులో పర్మిషన్ ఉంది, కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ ఒక 29 షాపుల వరకు పెట్టుకున్నారు అని చెప్పేసి నిజమేనా? 30 వరకు ఉంది. కోర్టులో పర్మిషన్ ఉందా ఎన్ని షాపులకి? 13. మరి తర్వాత వచ్చిన షాప్స్ని అడిగారా? పెట్టేసింది మనడు, మనకు ఇంకముందు తీసి ఇచ్చాడు అక్కడ నుంచి. మా 13 షాప్ కాదు అని కలిసినా, 30 షాప్ అంత కలిసిన. సో కుమారి ఆంటీ షాప్ గురించి మనకు తెలుసు, కానీ పక్కనే ఉన్న అనురాధ ఆంటీ షాప్ ఇప్పుడు ఎంత బిజినెస్ అవుతుందో చూస్తున్నారు కదా. సో మరి కుమారి ఆంటీ షాప్ దగ్గరికి వచ్చిన కస్టమర్సే ఇక్కడికి వస్తున్నారా, ఇప్పుడు మరి బిజినెస్ పెరిగిందా? సో ఈ మధ్యన ఈవిడ్ రీల్స్ కూడా ఫేమస్ అవుతూ వస్తున్నాయి, సో బిజినెస్ కూడా చూస్తే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. సో మరి తన రియాక్షన్ ఏంటో, ఇప్పుడు బిజినెస్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఆంటీ ఎలా జరుగుతుంది బిజినెస్? ఎలా జరుగుతుంది? బాగానే నడుస్తుంది. ఇంత ముందు కంపేర్ చేస్తే పెరిగిందా? కొంచెం యూట్యూబ్ల వల్ల పెరిగింది, కానీ కొంచెం ఈ గడబడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అది మన ట్రాఫిక్ వల్ల మరి క్లోజ్ చేశారు కదా పక్కన ఆంటీ షాప్, అప్పుడు మరి అంటే ఎట్లా ఫీల్ లేదమ్మా? అంటే ఫీల్ అంటే ఎట్లయినా వాడేది రైస్ పాయింటే కదా, ఫీల్ అయ్యాం అందరం, ఫీల్ అయ్యాం కానీ కానీ మేము మాట్లాడేది కాదు, అందుకని మేము మాట్లాడలేదు. అందుకని ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారా? లేదమ్మా, నేను చేసి 17 సంవత్సరాలు అవుతుంది. మీకు చికెన్ కర్రీయా? 17 సంవత్సరాలు. సో మీ రేట్లు అక్కడ రేట్లు అన్నీ ఒకటేనా? ఒకటే సేమ్, అక్కడ ఇక్కడ ఇక్కడ నుంచి ఆ దగ్గర వరకు ఒకటే రేట్ అమ్మా. ఎంత కొట్టావమ్మా? 30 కొడితే మరి కర్రీ తీయాలి కదా. అంటే కానీ ఇప్పుడు కుమారి ఆంటీ క్రేజ్ వల్ల అక్కడికి వచ్చిన కస్టమర్స్ ఇక్కడికి వస్తున్నారు, లేదంటే ముందు నుంచి మీ బిజినెస్ ఎట్లా ఉంది? ఒకటే లాగుందమ్మా, ఎందుకు వచ్చిన కదా, ముందు నుంచి ఒకటే లాగా ఉంది. అంటే కొంచెం పబ్లిక్ పెరగడం వల్ల అది కూడా వస్తున్నారు, అందరికీ ప్రెస్ అయింది, మనకేం కాదు కానీ అందరికీ ప్రెస్ అయింది, ప్రెస్ అయింది. చికెన్ ఫ్రై ఇంతకు ముందు రోజు ఎన్ని ప్లేట్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని ప్లేట్లు? అది చెప్పడం వల్ల కొంచెం ఇది అయిపోయింది. మాకైతే బాగా పర్లేదు, బాగానే నడుస్తుంది. అది అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు స్పందించకపోతే ఎట్లా ఉండేది అంటారు?
పెట్టుకొని ఇస్తారు కానీ 2 డేస్ 3 డేస్ బంద్ చేయించిన తర్వాత పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. అట్లయినా అయినా కూడా రేవంత్ రెడ్డి బాగానే చేశాడు హెల్ప్. ఒక తను ఒక్కదానికే కదా అందరికీ హెల్ప్ చేశాడు కదా. ఇంతకుముందు 3 మంత్స్ అట్లాగే క్లోజ్ చేశారంట కదా. 40 రూపీస్ అమ్మా ఇంతకుముందు 3 మంత్స్ అట్లానే క్లోజ్ చేశారా? లేదమ్మా లేదే. ఎవరన్నారు ఈ మాట అంటే? ఇంత క్రౌడ్ ఇంత కస్టమర్స్ పెరగడం వల్ల షాప్స్ మిగిలిన వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారో అని భయపడుతున్నారు. మీరేమండి? ట్రాఫిక్ మనకే కాదు ఒకళ్ళకి ఇంకోళ్ళకి కూడా సఫర్ కాకూడదు కదా. బంద్ చేస్తే చేస్తారు మరి ఏం చేద్దాం మరి మరి ట్రాఫిక్ వచ్చినా వదిలేదేమో చేసుకునేవాళ్ళే కదా అందుకని వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. దీపదానికి మాకు గిరాకు ఉండేది. ఈ యూట్యూబ్లు తీసిన కానించి ఎక్కువైపోయి పబ్లిక్ మీద పడిపోయి ఈ పక్కన వాళ్ళకి గిరాకీ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అది చూడండి వాళ్ళు గిరాలు. మీరు బిజినెస్ ఇంతకుముందు కూడా మా ఇద్దరికి బాగానే ఉండేది, ఇద్దరికి ఉండేది బాగానే. ఎందుకంటే ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఓపెన్ అయినాయి, పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు. ఇంకా ఈ యూట్యూబ్లు తీసిన కానించి ఇప్పుడు తినడానికి వచ్చిన కస్టమర్స్ అయినా ప్రశాంతంగా తినిపోవాలిగా, డబ్బులు ఇచ్చి తినేవాళ్ళు. ఈ చోటు ఎక్కువైన కానీ జనం మీద పడిపోయి ఇది అవుతుంది. అందుకని వద్దనేది లేకపోతే వేరే వద్దా. అంటే కుమార్ ఆంటీతో బిజినెస్ మీరు సపోర్ట్గానే ఉంటుందా లేదంటే పోటీగా ఉంటుందా మీకు? పోటీ లేదు, అందరం బాగానే ఉంటాం. మా అయిపోతే ఏదో అయిపోయినా వాళ్ళ కాడ అయిపోయింది. అది ఇద్దరిది కుడియాడమే నడుస్తుంటుంది ఎప్పుడు. ఒక 2-5 కేజీలు 4 కేజీలు అటు ఇటే నడిచేది, ఇప్పుడు కాదు. 10 ఏళ్ళ నుంచి అంతే జరుగుతుంది. ఆవిడ వచ్చిన తర్వాత యూట్యూబ్లో స్టార్ అయిన తర్వాత అటు పది షాపులు ఇటు పది షాపులు వచ్చినా. ఓకే అంటే పర్మిషన్ లేదు కదా వాళ్ళు ఎలా పెట్టుకొని ఇచ్చారు మరి? అందరూ పట్టుకొచ్చాను ఇప్పుడు అక్కడ అందరూ పట్టుకొచ్చాను చెప్తాను. ఎలక్షన్ తర్వాత తీసేస్తారని మీకు భయంగానే ఉందా? డెఫినెట్గా ఇక్కడ క్లియర్ చేసేస్తారంటారా? మరి దీనికి సంబంధించి మీరు ఎవరితోనైనా మాట్లాడారా ఇది తర్వాత ఏంటి పరిస్థితి ఏంటని? భయ్య మీరు బిజినెస్ ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇక్కడ మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 4 ఇయర్స్ నుంచి ఆ కుమార్ ఆంటీ వల్ల మాకన్నా సీనియర్ ముందు వచ్చినారు వాళ్ళు. వాళ్ళు ఒక 10 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు అవుతుంది. మేము 4 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇప్పుడు అక్కడ క్రౌడ్ ఎప్పటి నుంచి అంతలా వస్తున్నారు? ఆమెకి ఎప్పుడు ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి ఎప్పుడైనా ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియాలో మొన్న నుంచి వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. యాక్చువల్గా మేము అందరం కలిసి యూట్యూబ్లో పెట్టుకోవద్దు, ప్లేమ్ చేసుకోవద్దు. ఎందుకంటే మేము ఫుట్పాత్ మీద బతుకుతున్నాం కదా. యూట్యూబ్ నుంచి వస్తే జనాలు ట్రాఫిక్ అయితే మళ్ళీ లాస్ట్ టైం 4 ఇయర్స్ కింద కూడా అట్లే అయింది. 2-3 టైమ్స్ తీసేసారు. లాస్ట్ ఇయర్ కూడా అట్లే తీసేసారు. మొత్తం డోజర్తో మొత్తం తీసేసినారు. మేము యూట్యూబ్లో పెట్టుకొని ఇట్లా జనాలు ట్రాఫిక్ ఉల్లంఘన కలిగించొద్దని చెప్పేసి మేము అందరం మాట్లాడేసుకున్నాం. ఆమె రీసెంట్గా మళ్ళీ అట్లా వైరల్ అయింది. ఆమె కూడా మా షాపు మొత్తం 30 షాపులు ఉన్నాయి. ఆమెకి వెళ్ళి మొత్తం 29 షాపులన్నీ సఫర్ అవుతున్నారు. ఆమె కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీడియా ద్వారా ఏంటంటే దయచేసి అలాంటి వచ్చిన వాళ్ళకు కూడా చెప్పండి ట్రాఫిక్ కలిగించకుండా. ఎందుకంటే ఆమె కుటుంబాలు 29 కుటుంబాలు బతుకుతున్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలా చెప్పండి మేము వచ్చిన సోషల్ మీడియాలో కూడా చెప్పమని చెప్తున్నాము. వైరల్ చేయకండి, అరవకండి, కేరింతలు చేయకండి. ఎందుకంటే ఇది మా ఓన్ ప్లేస్ కాదు, గవర్నమెంట్ చూపించినది. మా అందరం తీపిస్తే మేము ఇంట్లో కోర్టులో ఆర్డర్ వేసుకుని మాకున్న హక్కులు మేము కలిగించుకొని మేము చేసుకొని ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, మీ గవర్నమెంట్ ఇచ్చిన ప్లేస్లో కాబట్టి మేము బతుకుతున్నాం కాబట్టి దయచేసి ఎవరు కేరింతలు చేయకుండా ఆమె కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మా అదే రిక్వెస్ట్. ఇప్పటికైతే 2-3 సార్లు వేయినాయి, కావాల్సిన మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. అవన్నీ చాలా కష్టపడాలంటే పుప్లింగ్తో డోజర్తో మొత్తం తీసేసుకున్నాను వేయినాయి మొత్తం అన్నట్టు చాలాసార్లు. ఇవి మొత్తం ఎత్తుకొని వెళ్ళారు. మీ ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు మా షాప్ వాళ్ళు. పర్సనల్గా వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇట్లా చేస్తారు కాబట్టి. ఇప్పటికి చూడండి ట్రాఫిక్ అవుతుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ అంబులెన్స్ వచ్చింది అనుకో, పెద్ద ఇష్యూ అయింది అనుకో, కంప్లైంట్ పోతుంది. అరే వీళ్ళకెళ్ళి ఇబ్బంది వస్తే మళ్ళీ తీపిస్తారు. ఈ 30 మంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి బతుకుతాం? ఆమె కంటే వేరే ఎక్కడో లొకేషన్లో ఉండి మేము ఇక్కడ ఉన్నాను వీడియో అదే యూట్యూబ్లో చెప్పుకుంటుంది మా లొకేషన్ చేంజ్ అయినామేదని. వీళ్ళందరూ ఏమి కావాలి, ఇంక్లూడింగ్ మేము కదా. మా మీద ఆధారపడి ఉన్నందుకు దయచేసి అర్థం చేసుకొని సోషల్ మీడియాలో కూడా రాకుండా తినేవాళ్ళు వచ్చి పుష్కలంగా తినండి. అక్కడ అయిపోతే ఈ ల్యాండ్ ఎక్కడైనా బాగానే ఉంటుంది. అందరు నాణ్యతమైన ఫుడ్డే పెడుతున్నారు. ఆమె అంటే కొంచెం టేస్ట్ ఉండొచ్చు, ఆమె దగ్గర లేకపోతే ఎక్కడైనా తినండి. కానీ దయచేసి లొల్లి చేయకుండా కేరింతలు పెట్టకుండా తినాలని మా రిక్వెస్ట్. అదే అమ్ములు రిక్వెస్ట్ అంతే అదే.
అందరు సఫర్ అవుతున్నాం, 30 షాపులు సఫర్ అవుతున్నాం ఇక్కడ ఆమెకి వెళ్ళి. కానీ అంటే తనకు అంత బిజినెస్ అవ్వడం వల్ల ఇక్కడ పక్కన షాపు వాళ్ళందరికీ కూడా ఏమన్నా జెల్స్ ఉండి, రీసెంట్గా మొన్న షాప్ క్లోజ్ చేయించడానికి కూడా పక్క షాప్ వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారని చెప్పేసి బాబ్జీ గారు చెప్పడం జరిగింది, అది నిజమేనా? బాబ్జీ అన్న తెలుసు, మా అందరూ మేము ఒక యూనియన్కి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు ఏదో బాధలో చెప్పుకున్నట్టున్నారు, పక్క షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అదని. అసలు మేము చెప్పిన పోలీసులను అడగవచ్చు కదా, ఆ రోజు సీఎల్ వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు పక్క వాళ్ళు నుంచి, పక్క వాళ్ళు ఎవరికి పోయేత లేదు, ఎందుకంటే కలిసి ఉన్నాం ఇంతకుముందు 2-3 సార్లు కూడా కలిసి పోరాటం చేసినాం. ఇవన్నీ తీపిచ్చినప్పుడు రోజు ఒకరు ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ ఉండి నీడం ఉండి పొట్లాడిన రోజులు ఉన్నాయి. ఆమె ఏదో బాధలు చెప్పింది, మళ్ళీ ఒకసారి అడిగాను కంప్లైంట్ ఇచ్చారు లేదని, మీకు క్వాలిఫికేషన్ ఇస్తుంది, ఎవ్వరు ఇవ్వలేదు, ఎందుకు పోలీసులు చెప్తారా కంప్లైంట్ ఇచ్చాను లేదు. మేము ఆమె అంటే అందరం యూనియన్ అయినా కలిసే ఉన్నాం, అవన్నీ ఆరోపణలు చేసినామె, బాధలు ఉండింటది చేసి ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత, మొన్న షాప్ క్లోజ్ చేయించి మళ్ళీ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కానీ క్లోజ్ చేసిన తర్వాత కానీ ఇక్కడ షాపు వాళ్ళందరూ యూనియన్ అని చెప్తున్నారు కదా, మీరంతా కలిసి వాళ్ళతో ఏదైనా మాట్లాడడం, పర్సనల్గా మాట్లాడడం, ఏదైనా డెసిషన్ తీసుకుందాం, ఆ క్రౌడ్ అక్కడ ట్రాఫిక్ అవ్వకుండా ఇలా ఏమైనా జాగ్రత్తలు తీసుకుందాం, మన బిజినెస్ ముందుకెళ్లేలాగా ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? లేదు, మాట్లాడలేదు. కాకపోతే మాట్లాడాలన్న స్కోప్ లేవు, ఇవ్వట్లేదు అంటే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు మేము అందరూ భయాందోళనలో ఉన్నారు, ఇప్పుడు అందరూ హ్యాపీగా నడుస్తున్నాయి వ్యాపారాలను, కానీ అందరూ భయంలో ఉన్నారు. ఇప్పుడు నా పోలీసులు సీఎం సార్ రెస్పాండ్ అయినందుకు పోలీసులు రావట్లేదు. మీరు కాల్సి మీ వీడియోలో చూసుకుని స్టార్టింగ్ లెవెల్ పోలీసులు ఎట్లా ఉన్నారు సార్, ఒకవేళ సీఎం గారు రెస్పాండ్ కాకపోయినా మా పరిస్థితి ఎలా ఉండవు, అది కూడా ఒకసారి పర్సనల్ ఆలోచించమని కోరుకుంటున్నా. సీఎం గారు వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ కాకపోయి అంటే కంపల్సరీ పాటకి తీసిపించేవాళ్ళు, ఇది 100% ట్రూ. ఎందుకంటే గతంలో 2-3 సార్లు అయినాయి, ఎందుకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా, నేను చెప్తున్నా కదా ఇది ట్రూలీ. కాబట్టి దయచేసి ఆమెతో మాట్లాడదు. మేము ఆమెకు ఏం చెప్తున్నామంటే వచ్చిన వాళ్ళకి అట్టగా చెప్పమని, మీడియా వాళ్ళకి ఇప్పటికే కెమెరాలు పెట్టుకొని వస్తున్నారు కదా, నేను దయచేసి మీ ఫుట్పాత్ మీద బతుకుతున్నాం, గవర్నమెంట్ ప్లేస్లో మేము బతుకుతున్నాం, కాబట్టి ఇట్లా కేరింత లేకుండా వచ్చిన వాళ్ళు తినండి, లే అయిపోతే గిట ఒకరు పక్కన తినేసి వెళ్ళిపోండి, దయచేసి ఇబ్బంది పెట్టకూడదని ఆమె ఒక రిక్వెస్ట్ యూట్యూబ్ ఛానల్ చెప్తే మాకు అదే హ్యాపీ. సో అయితే ఇప్పుడు షాప్ క్లోజ్ చేయించిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఓపెన్ చేయమని చెప్పారు కదా, సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ వరకు మాత్రమే సో ఇట్లా ఉండే పరిస్థితి ఉంది, తర్వాత జూన్ ఆరు మే తర్వాత మొత్తం కూడా తీయించేస్తారు అని పక్క షాపులో ఒకరు మాట్లాడడం జరిగింది ఇంతకుముందు, అది నిజమేనా? ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి సార్? ఇప్పుడు ఏంటంటే నిజమే అంటే చెప్పలేము సార్ ఇప్పుడు, ఎందుకంటే ఇది మా ఓన్ ప్లేస్ కాదు, మేము గవర్నమెంట్కి పన్ను కట్టట్లేదు, ఖాళీగానే ఉంటుంది స్ట్రీట్ వేసిన కూడా మాకు చదువు ఉండం కాబట్టి, ఇప్పుడు అన్ని విధాలుగా మాకు భయం ఉందనే ఉంది. చెప్తున్నా కదా సీఎం గారు సార్ గిట్ట రెస్పాండ్ కాకపోయింటే ఈరోజు మా పరిస్థితి దారుణం. ఆ సార్ రెస్పాండ్ అందుకో, ఆ సార్ వచ్చి ఇంకా మమ్మల్ని పరిశీలించి ఎవరెవరు ఉన్నారేంటి వెరిఫికేషన్ చేసి మాకు కోర్టు ఇట్లా ఉంది కదా వెరిఫికేషన్ చేసి మాకు ఇంకా ఏమన్నా సెక్యూరిటీగా ఏమన్నా చూస్తే ఇంకా మేము అందరం ఆయనకు రుణపడి ఉంటాము సార్కి, ఇంకా 30 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆయన సార్కి ఇంకా రుణపడి ఉంటాము. ఇప్పుడు ఇంకా రకరకాల మాకు భయాందోళన ఉంది, ఇప్పుడు సైలెంట్గా ఉన్నారంటే ఎందుకున్న తర్వాత ఏమైనా చేస్తారేమో, మీడియా వాళ్ళు బంద్ అయిన తర్వాత తీస్తారేమో, ఎవరైనా వస్తారేమో అనే భయాందోళన అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. సో రైట్, అయితే తన బిజినెస్ అయితే మాత్రం ఒక 500 మందికి ఫుడ్ అవుతుంది, అండ్ ఇంకా బిజినెస్ కూడా 60-70 నుంచి 100,000 రూపాయల వరకు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ పక్కనున్న ఫుడ్ బిజినెస్లు ఎంతవరకు అవుతుంటాయి? సరే ఇప్పుడు ఆమెకు 80% బిజినెస్ అయిందనుకో, మిగతా వాళ్ళకు 70-60% అవుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినా మాత్రమే కాదు, ఇక్కడ గత 13 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి ఒక 20 మెంబర్స్ నుంచి కొత్తగా వచ్చినాం 3-4 ఇయర్స్ నుంచి, కాబట్టి అందరికీ నడుస్తున్నా దీని మీదనే, ఇంక్లూడింగ్ నేను కూడా, నాది కూడా ఇక్కడ మ్యాగీ షాప్ ఉంది, నేను కూడా ఇదే బతుకుతున్నా, ఇదో సోషల్ మీడియాలో పెడితే ఎవరో ఐడల్ చేస్తా కాదు, గత సంవత్సరం నుంచి బతుకుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది తర్వాత ఇంకో సెకండరీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ఇబ్బందులు వేరే కలుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇట్లా కార్లో వస్తున్న వాళ్ళు తిట్టుకుంటూ వెళ్తున్నారు, అది అబ్జర్వేషన్ చేస్తలేదు, అంబులెన్స్ వచ్చింది మా పరిస్థితి ఏంటిది, అదే మన కుటుంబంలో ఒక పర్మిషన్ ఇలా పర్మిషన్ అని. దయచేసి మమ్మల్ని ఎవరు ఎంకరేజ్మెంట్ చేయకుండా పర్లేదు మీడియా వాళ్ళు, ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఫుడ్ పెడుతున్నారు, నాణ్యతమైన ఫుడ్ పెడుతున్నారు, అందరూ తింటున్నారు, అందరూ హ్యాపీ ఉన్నారు, దయచేసి ఇవ్వాలంటే చేయొద్దు అనేది మా రిక్వెస్ట్. తన కోసం అంతమంది అక్కడ కస్టమర్స్ రావడం, సో బయట పక్క షాపులకు కూడా వచ్చి వాళ్ళు తినడం, దానివల్ల అంటే ప్లస్ అవుతుంది అంటున్నారు, మైనస్ అవుతుంది సార్? నేను అదే అంటున్నా సార్, ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే కుమారంటి కోసం వస్తున్నారు, అక్కడ దొరకపోతే ఇక్కడ వాళ్ళు బిజినెస్ అవుతుంది, మీరు రాకపోయినా కానీ ఇక్కడ గడిచినాము, కానీ మీరు వస్తున్న బిజినెస్ అవుతుంది, కానీ మేము పబ్లిక్ గురించి కూడా ఆలోచించాలి కదా, పోలీసు వాళ్ళ గురించి ఆలోచించాలి, జిహెచ్ఎంస్ గురించి ఆలోచించాలి, ఇక్కడ చెత్త ఏంటిది, పోలీసు సెక్యూరిటీ ఎట్లా ఉంది, ట్రాఫిక్ వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తారు, మీరు ఇట్లా దారి పోతే ఎంత టైం పడుతుంది. ఇప్పుడు మీ బిజినెస్ మీద కేవలం ఇది ఒకటి చూసుకున్నాను, వాళ్ళ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా సార్,
ఇప్పుడు ఎందుకంటే మేము గవర్నమెంట్ ప్లేస్లో వాళ్ళు చెప్పిన హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు, ట్రాఫిక్ కలిగింది అని చెప్పారు, జిహెచ్ వన్సోలు ఇక్కడ చెత్త కొంచెం చూసుకున్నామని చెప్పారు. వాళ్ళు చెప్పింది మేము ఫాలో కావాలి కదా. ఇప్పుడు గిరాక్ వస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తే బాగుంది, కరెక్ట్ కాదు కదా. ఏం చెప్తాం అనుకుంటున్నారు ఫైనల్గా? సార్ ఫైనల్గా మా రిక్వెస్ట్ అదే సార్, ఆ కుమార్ ఆంటీ కూడా మేము పర్సనల్గా కూడా చెప్తాము మా అందరం కలిసి. ఆమె మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి వచ్చేవాళ్ళు కూడా ఒకసారి పక్కన షాపుల గురించి ఆలోచించారు. ఆమెకు వస్తారు వీళ్ళందరూ ఏదేదో చెత్త మాటలు మాట్లాడారు, వస్తారు కానీ ఇప్పుడు వస్తారు కాదు, గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, మంచిగా హ్యాపీనే అంత మంచిగా చేసుకుంటున్నారు, మేము కూడా అందరం చేసుకుంటున్నాం, కేవలం ఆమెకెళ్ళి మేమున్నా అని చెప్పి ఏదేదో పుకార్లు పెట్టిస్తున్నారు. కానీ అదేవిధంగా ఇట్లా అనుకుంటారు, ట్రాఫిక్ కూడా ఆలోచించాలి కదా, అదే ట్రాఫిక్ గురించి ఆలోచించాలి. వాళ్ళు చెప్పిన రిస్ట్రిక్షన్ మేము ఫాలో కాకపోతే మమ్మల్ని తీసేస్తే నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి, ఒకసారి అది కూడా ఆలోచన. అదే భయపడుతున్నాం 30 షాపులు, కేవలం నేనొకరు ఇద్దరు ముగ్గురు ఆ యాంటీ ఒకరు సఫర్ అవుతలేరు, అందరూ భయపడుతున్నారు ట్రాఫిక్ వలన, చాలా ఇబ్బంది పడుతున్నారు, అదే వచ్చింది ప్రాబ్లం. గురుగారు ఇక్కడ బిజినెస్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు మీరు? నేను 4 సంవత్సరాలు అయిపోయింది సార్, 4 ఇయర్స్ అయింది. కుమార్ ఆంటీ గారు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? దాదాపు 13-14 సంవత్సరాలు అయిందండి. కొత్తగా వచ్చారు? 4 సంవత్సరాల క్రితం వచ్చాం. భద్రాచలం మాది, మాది భద్రాచలం సార్. ఇక్కడ పిల్లల చదువుల మీద ఇచ్చే వచ్చి వ్యాపారం చేస్తాం. మీకంటే ఇంతకుముందు 13 షాపులకి పర్మిషన్ ఉందండి కదా, ఆ షాపుల్లో మీ షాప్ ఉందా? 13 షాపుల్లో లేదు సార్, తర్వాత వచ్చిన 22 షాపుల్లో మా పేరు ఉంది. మీకంటే కోట్ల పర్మిషన్ ఉంది సార్? సో మరి ఇప్పుడు అంతమంది కస్టమర్స్ ఎప్పటి నుంచి వస్తున్నారు? ఒక 10-15 రోజుల నుండి వస్తున్నారు. ఇంతకుముందు చాలా తక్కువే ఉండవచ్చు. దానివల్ల మీకు ఇబ్బంది అవుతుందా లేదంటే ప్లస్ అవుతుంది? ప్లస్ అవుతుంది, కొద్దిగా వ్యాపారం పెరిగింది, 1 రూపాయి వస్తుంది. పెరిగిందా మీకు? పెరిగింది. ఇంతకుముందు ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది? ఇంతకుముందు కొద్దిగా తక్కువ వేసారు, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతుంది సార్. అంటే కంపేర్ చేసుకుంటే అక్కడ కస్టమర్స్తో 20% పెరిగింది బిజినెస్. 20% పెరిగిందండి ఇప్పుడు. ఆవిడ బిజినెస్ దాదాపు 500 ప్లేట్ల వరకు అమ్ముతుంటారంట రోజు, మీరు ఎన్ని ప్లేట్లు అమ్ముతారు? మేము 100 ప్లేట్లు అమ్ముతాం. మరి మొన్న అక్కడ ట్రాఫిక్ అంత ఫుల్ ట్రాఫిక్ అవుతుంది, దానివల్ల షాప్ క్లోజ్ చేయించారు కదా, అప్పుడు మీకేమనిపించింది? మేము వెళ్ళి పలకరించానండి. నేనైతే ఏం మాట్లాడారు? ఏం మాట్లాడామంటే ఏం కాదులేండి, ధైర్యంగా ఉండండి, మళ్ళీ తెరుస్తారు, మీరైతే ఆ ధైర్యపడకండి, మీ అంటే మేము ఉన్నాము అని చెప్పాను. నేనైతే చెప్పాను. తర్వాత అంటే అంత ట్రాఫిక్ అవుతుంది, ఇప్పుడు కస్టమర్స్ రావడం అనేది ప్లస్ అని మీరే చెప్తున్నారు, అంత కస్టమర్స్ వచ్చినప్పుడు అక్కడ ట్రాఫిక్ అవ్వకుండా మీకు బిజినెస్ చేయలాగా ఆ కస్టమర్ని మీరు ఎలా ఉపయోగించుకుని బిజినెస్ చేసుకోవాలి అనే దాని గురించి ఏమైనా వాళ్ళతో మాట్లాడడం కానీ, మీలో ఒక యూనియన్ ఉందంట కదా, మీకు మీరు ఏమైనా డెసిషన్ తీసుకోవడం కానీ ఏమైనా చేశారు? అంటే మేము కూడా ఫస్ట్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టాం సార్. ఈ బండ్లు ఒక మనిషి అక్కడ పెడతారు, ఒక మనిషి అట్లా అట్లా అక్కడక్కడ పెడతారండి, ఒక లైన్గా పెట్టండి, ఒక లైన్గా పెడితే ఇంత ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది సార్? అది ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారండి. మళ్ళీ ఈ మధ్య 1వ తారీఖు నుండి 4 సెక్యూరిటీ గార్డులను పెట్టి కొద్దిగా ట్రాఫిక్ క్లియర్ చేయించుకుందాం మనలో మనం అనుకుంటున్నాం సార్. తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆ వచ్చింది చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మా తోటి వ్యాపారస్తురాలు స్పందించారు, దేవుడి దేవాల ఆమె వచ్చింది, అందరం మంచిగా ఉండాలి సార్, ఆమె మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. కానీ అంటే ఇక్కడ షాపులు ఒక 30 షాపుల వరకు ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇక్కడే డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారు, బట్ ఇప్పుడు తన వల్ల మాకు కొంచెం భయంగా ఉంది, ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఆల్రెడీ మనం తీయించేశారు, సీఎం గారు రెస్పాండ్ అయ్యారు కాబట్టి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాం, లేదు అంటే ఇక్కడ ఉన్న అన్ని షాపులను తీయించేవారు, ఇప్పుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్ వరకే మేబీ ఉంచితే ఉంచవచ్చు, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, మా షాపులు తీసేస్తే మా పరిస్థితి ఏంటని మిగిలిన షాప్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు నిజం? మనం కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదండి, ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఖచ్చితంగా తీపిస్తారు, 5 సంవత్సరం తీపిచ్చారు, అట్లాగే తీపిచ్చేస్తారండి. కోస్టమ్ తీపిచ్చారండి 3 నెలలు కోర్ట్ ఆర్డర్ అడ్డా సార్ పోలీసు వాళ్ళకి, అంతేకాదు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే ఖచ్చితంగా నడిచిద్ది, ఇబ్బందిగా ఉంటే తీపిస్తారు. అది మరి తీస్తే ఏంటి పరిస్థితి? తీస్తే రోడ్డును పడినట్టే కదా సార్, 3 నెలలు రోడ్డు మీదే పడ్డాం 100 రోజులు, తర్వాత మళ్ళీ ఏదో చిన్న చిన్నగా అట్లా మొదలుపెట్టి. సో ఇప్పుడు ఆంటీ దగ్గరికి కస్టమర్స్ అంతమంది రావడం మీకు కూడా ప్లస్ అవుతుంది, మీరు కూడా హ్యాపీ? నా ఒక్కరికే కాదండి, ప్రతి ఒక్కరికి ప్లస్ అండి, అది నా ఒక్కడికే కాదు, ఎందుకంటే ఆంటీ గారు అందరికీ ఏదో వాళ్ళు లేదో చెప్తారు కానండి, ప్రతి ఒక్కరికి ప్లస్ అది. గురుగారు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తారు? మేము 5 ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడే. మీరు వచ్చిన తర్వాత కుమారి ఆంటీ వచ్చిందా ముందు నుంచి? ముందు నుంచి కుమార్ ఆంటీ ఉంది.
ఇప్పుడు అక్కడ అంతమంది కస్టమర్స్ క్రౌడ్ పెరగడం వల్ల మీకు బిజినెస్ అవుతుందా? మా గిరాకీ మాకు వస్తుంది, మా కస్టమర్స్ మాకు వస్తారు, మా బిజినెస్ మాకు జరుగుతుంది. మాకు ఏమి ఇబ్బంది లేదు. అక్కడికి అంతమంది రావడం మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ అంటే మా కస్టమర్స్ మాకు వస్తారండి. రెగ్యులర్ వచ్చే కస్టమర్స్ మాకు వచ్చేస్తారు. ఆమె పెట్టినా వస్తారు, పెట్టకుండా వచ్చేస్తారు. మీరు ఎంత బిజినెస్ చేస్తారు? చేస్తామండి, 80-90 ప్లేట్లు అమ్ముతాం. సో మొన్న షాప్ క్లోజ్ చేయించిన తర్వాత అప్పుడు అంటే మీ యూనియన్ ఏమైనా మాట్లాడుకున్నారా ఏంటని? మేమేం మాట్లాడుకోలేదు సార్. ఇంతకుముందు కూడా క్లోజ్ చేయించారు కదా? ఇంతకుముందు మొత్తం క్లోజ్ చేయించినాకనే యూనియన్కి వెళ్ళాం. యూనియన్కి వెళ్ళాక మాకు కోర్ట్ స్టే వచ్చినాక వచ్చాం మళ్ళీ. మరి అంటే ఇప్పుడు ఇక్కడున్న షాపులు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, నెక్స్ట్ ఏం జరుగుద్దో, మూయించేస్తారేమో, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, కస్టమర్స్ ఎక్కువ అవడం వల్ల అని చెప్పేసి భయపడుతున్నారు. అది ఎంతవరకు మరి మీరు ఏం చేద్దాం? జరిగితే కూడా జరగవచ్చు సార్, చెప్పలేము. అది ట్రాఫిక్ జామ్ వల్ల మూయించితే కూడా మూయించవచ్చు, చెప్పలేము. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల పోలీసు వాళ్ళు వస్తారు, చేస్తూనే ఉంటారు, ఫోటోలు పెడుతుంటారు, కస్టమర్స్ కూడా తగ్గిపోతున్నారు ట్రాఫిక్ జామ్ వల్ల. రేవంత్ రెడ్డి గారు స్పందించకపోతే పరిస్థితి ఎలా ఉండేది అంటారు? పీకేస్తుంది సార్, తీసేస్తుంది, చేపలు మొత్తం క్లోజ్ చేస్తుంది. మరి ఏంటి మరి మీ పరిస్థితి నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఇంకా ఏం ప్లాన్ చేయలేదు సార్. ఇప్పటికైతే మీ దగ్గర అంటే ప్లేట్స్ రేట్లు ఇక్కడ ఎలా ఉంటాయి, ఆంటీ దగ్గర ఎట్లా ఉన్నాయి? మా దగ్గర అంటే మినిమం దమ్ బిర్యానీ 130, ఫ్రై పీస్ బిర్యానీ 150, బగారా ఫ్రై 150, బోటి రైస్ 130, చికెన్ రైస్ 120, తలకాయ కర్రీ 150, ఇలా ఉన్నాయి సార్ మా దగ్గర రేట్లు. అక్కడిక్కడ మాక్సిమం రేట్లు ఒకటే కదా? మా దగ్గర అయితే ఇలా ఉన్నాయి సార్, ఇంకా అక్కడ ఎలా ఉన్నా మేము వెళ్ళి కనుక్కోలేము కదా సార్. షాప్ క్లోజ్ చేయించినప్పుడు ఏమైనా మాట్లాడారా వాళ్ళతో? మేమేం మాట్లాడలేదు సార్. క్లోజ్ చేయించే ముందు మీరేమన్నా కంప్లైంట్ చేయడం అటువంటివి? మేమేం చేయలేదు సార్, కంప్లైంట్ ఏం చేయలేదు, మేమేం మాట్లాడలేము మా దగ్గర. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ యూనియన్ డిస్కస్ చేసుకుంటారా? ఆ యూనియన్ డిస్కషన్ చేస్తారు సార్. మరి మొన్న క్లోజ్ చేయించినప్పుడు ఏం మొన్న ఏం చేయలేదు? అంటే ఇప్పుడు ఎలక్షన్ వరకే చేస్తారు, తర్వాత మళ్ళీ క్లోజ్ చేయించే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా? సార్ చెప్పలేము, అది అనుకుంటున్నారు అందరు కూడా అంటలే అనుకుంటున్నారు, చెప్పలేము కూడా. అది చేస్తే కూడా చేయించవచ్చు, గవర్నమెంట్ ఏం చేయలేము కదా సార్. మనం బతికేది ఫుట్పాత్ మీద సార్, ఫుట్పాత్ బిజినెస్ లేకుండా మనం. ఈ బిజినెస్తో మీరు హ్యాపీగా ఉన్నారు? అక్కడ ఎక్కువ ఉండడం వల్ల మీరు ఏమైనా జల్స్? బిజినెస్తో మేము హ్యాపీగానే ఉన్నాం సార్, మాకు నడిచిన కాడికి సార్. భయ్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను కరీంనగర్ నుంచి వచ్చిన భయ్. కరీంనగర్? అవును. అంటే ఇక్కడ వర్క్ చేస్తారా? అవును, సాఫ్ట్వేర్. కానీ ఇక్కడ ఫుడ్ అందరూ కూడా కుమార్ ఆంటీ ఫుడ్ దగ్గరే అక్కడే వెయిట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చి అక్కడే తింటున్నారు కదా. సో మీరు పక్కకు వచ్చి తింటున్నారు అంటే అక్కడ వెయిట్ చేసి మరి తింటున్నారు ఏంటి? అలా లేదు, ఎక్కడైనా టేస్ట్ ఒకేలా ఉంది. కాకపోతే కుమార్ ఆంటీ ఈ మధ్యలో మీడియాలో కొంచెం ఫేమస్ ఎక్కువైంది, అందుకోసమని అక్కడ ఎక్కువ మంది వచ్చారు. వీళ్ళ దగ్గర కూడా టేస్ట్ బాగుంటుంది, వీళ్ళ దగ్గర కూడా బాగుంటుంది, అందరి దగ్గర బాగుంటుంది, అందరు రీజనబుల్ రేట్. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఫుడ్ తింటున్నారు? నేను ఇంత 10 నిమిషాల ముందు నుంచి తింటున్నాను. ఎప్పటి నుంచి అంటే ఎన్ని ఇయర్స్? అక్కడ రేట్లకి ఇక్కడ రేట్లకి టేస్ట్లకి ఏమైనా డిఫరెన్స్? అంతా సేమే, కాకపోతే అక్కడ 30 రూపీస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓకే, అది మీరు భయ్యా? ఈరోజు వచ్చాను, ఈరోజు వచ్చాను, ఈరోజు వచ్చాము, తెలియదు. ఈరోజు వచ్చారు? ఇక్కడ తినడానికి వచ్చారా, కుమార్ ఆంటీ ఫుడ్ తినడానికి వచ్చారు? జనరల్గా వచ్చాము, కాకపోతే ఫుడ్ ఎక్కడ తీసుకున్నాం. కుమార్ ఆంటీ అయినా తెలుసు ఎప్పటి నుంచి అక్కడ ఫుడ్ ఉంటుంది, తినలేదు ఎప్పుడు అక్కడైతే. కాబట్టి అక్కడ రష్ ఉండడం వల్ల ఇక్కడ తీసుకుంటాం. అంటే అక్కడ క్రౌడ్ ఉందని ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఎట్లా? అక్కడ క్రౌడ్ ఉందని ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ అక్కడ తిందామని వచ్చారు? అక్కడ క్రౌడ్ ఉన్న వల్ల అక్కడ టైం సరిపోవట్లేదు అనేసి ఇక్కడికి వచ్చేసాను. నేను మొత్తం వచ్చేసాను. సో మీరు అంతే అక్కడ తిందామని వచ్చాము. క్రౌడ్ క్రౌడ్ చూసి ఇక్కడికి వచ్చారా? వచ్చాం, పక్క వచ్చాం. ఓకేనా ఇక్కడ కూడా? పర్లేదు, టేస్ట్ 20-50% పర్లేదు. ఇంతకుముందు ఎప్పుడు టేస్ట్ చేశారు అక్కడ? ఫస్ట్ టైం చేయలేదు. ఇప్పుడే? మీరు భయ్యా? నేను కూడా ఫస్ట్ టైం అన్నా, అక్కడ కోసం వచ్చాను, అక్కడ రష్ ఉండడం వల్ల ఇక్కడ తింటున్నాను. ఓకే, మీరు? మేము ఆల్సో అక్కడికి వచ్చాము, అక్కడికి వచ్చాము, అక్కడ క్రౌడ్ ఉందని ఇక్కడ తింటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.